అనగా అనగా మన దేశంలో వీరాధి వీరులకు నెలవైన పాటలీపుత్రాన్ని చంద్రసేనుడనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. వలచి వరించిన చిన్న భార్య రూపవతి క్రీగంటి చూపుల కైపులో విలాసంగా కాలక్షేపం చేసేవాడు. వారికి ముగ్గురు బిడ్డలు కలిగారు. అక్కగారి వలపు పంజరంలో చిలుకైన రాజును పక్కకు నెట్టి అధికారం చేజిక్కించుకోవాలనే దురాశతో రూపవతి తమ్ముడు వక్రకేతు ఉత్తులు పన్నుతూ మేనల్లుళ్లను వట్టి కొరగాని వాళ్లుగా తయారు చేస్తున్నాడు. సంతానానికి నోచుకోని పట్టపురాణి గుణవతి కరుణించి కడుపు పండించమని అహర్నిశలు జగదంబను ప్రార్థించేది. మొరాలకించిన పార్వతీదేవి కనికరించమని పరమేశ్వరుడికి విన్నవించింది. అత్తవశంకరుడైన శంకరుడు చిరునవ్వుతో ఆమోదించి అంతర్హితుడయ్యాడు. భిక్షుక వేషంలో రాణి ముందు సాక్షాత్కరించి సంతాన ప్రాప్తికి ఒక దివ్య ఫలం ప్రసాదించి అదృష్టుడైనాడు. రాణి విస్తుపోయి వంశోద్ధారకుడైన పుత్రుడవుతాడని అంబ ఆశీర్వదించింది. మహారాజు ఈ చల్లని వార్త విని సంతోషించాడు. పట్టపురాణి వద్దకు వచ్చి ఆమెను అభినందించాడు. కాని చిన్నరాణి సింహాసనం తన బిడ్డలకు దక్కకుండా పోతుందని ఈర్ష్యతో కుమిలిపోయింది. అంతవరకు రాణి అన్నిటికీ నేనున్నానుగా అని అక్కను శాంతపరిచాడు వక్రకేతు. పట్టపురాణి ఒక శుభముహూర్తాన సులక్షణుడైన పుత్రుణ్ణి కన్నది. ప్రభు వార్త అపేక్షతో నిరీక్షిస్తూ ఉన్న నృత్య కోటికి దీనుల వింది భావి మహారాజు జన్మించారు. ఈ పుత్ర జననంతో మా వంశం తరించింది, మా ఆశ ఫలించింది. ఈ శుభ సూచకంగా దేవబ్రాహ్మణ కైంకర్యాలు జరిపించండి, ఉత్సవాలు చేయించండి. ఆస్థాన సిద్ధాంతుల్ని జాతక చక్రాలతో వేయించేయమని. కబురు వింటే నే కంటెదుట ఉన్న మేము కనిపించటం లేదు. ఇది ఈ బిడ్డే పెరిగి పెద్దవాడైతే అయినప్పుడుగా అక్క అన్నిటికీ నేనున్నానుగా. పట్టపురాణి కొడుకు మీద ప్రభువులకు మనసు విరగాలి, తండ్రి కొడుకులు దూరం అవ్వాలి, మీ శాస్త్రం మాకు సాయపడాలి. అర్థమైందా? ఈ చిత్తాలు చిత్తగింపులు చెప్పినంత వరకే అంతా సానుకూల పరిస్థితి. ఇంతకు మరింత రాశి బలం, స్థాన బలం, గ్రహ బలం, గోచార బలం, అఖండం, అమోహం, అసమాన సౌందర్యం, అపూర్వ జాతకం, మీ పుణ్యాల ఫలం, మహారాణి వారి పూజా ఫలం, కలిసి వచ్చే బిడ్డ, కరువు తీర్చే బిడ్డ, సాహస విక్రమార్కుడు, సకల కళాకోదుడు, రూపరేఖాచిత రతీనాథుడు, పితృవాక్య పాలన రామభద్రుడు. ఈ పుత్రోదయంతో మీ వంశం వాచికెక్కుతుంది, తరాల వారు తరిస్తారు, మీరు చరితార్థులవుతారు. పుత్రాదిచ్చేత్ పరాజయం, ప్రభువు అదృష్టవంతి. కానీ అనుమానిస్తారే, విశేషాలు వీణులు విందుగా వినిపించండి. విశదంగా మనవి చేసి విరివిగా బహుమతులు అందుకోండి. తాత తరువాత ఈ జాతకుని పితృస్థానాత్తు ద్వితీయాధిపతి వ్యయమందుండి నేత్రకారకుడైన శుక్రుడు పాపర్గళంలో శక్తిహీనుడై ఉండుట వల్ల పుత్రవీక్షణమైన క్షణం తండ్రికి నేత్ర నష్టం. నేత్ర నష్టమా? ఇంతటి మహర్జాతకునకు ఈ కళంకమా? జ్యోతిలు ఈ అవయోగానికి నివృత్తి ఉందేమో చూడండి. దాతలు మన్నించాలి, శాస్త్రానికి తిరుగులేదు.
చేతి గీత నొసటి వ్రాత ఎవరూ మార్చలేరు. మానవ మాత్రులం మేమెంత, మాట పొల్లైతే మా తలలు తీయించండి, అనుమానం అయితే జాతక చక్రం తిలకించండి. చూస్తే మాకేం చుట్టుకుంటుందో, మీరే చుట్టబెట్టుకుపోండి. చెప్తాను చెప్తాను. ప్రభు, ఉదార స్వభావులైన మీకు, ఉత్తమ ఇల్లాలైన దేవివారికి, వంశోద్ధారకుడైన పుత్రుడే కాని పితృగండకారకుడైన కులక్షయుడు జన్మించాడంటే నేను నమ్మను. ఈ గణితం అనుమానాస్పదంగా ఉంది. ప్రభువుల మీద భక్తి కొద్దీ అమాత్యశేఖరుడు అనుమానిస్తున్నారే గాని, గండ పెండేరాలు వేయించుకున్న ఆస్థాన జోష్యుల గణితం ఎలా తప్పుతుంది? అవునా కాదా అన్న అనుమానాలు అప్రస్తుతం, అసందర్భం. మహారాజా వారి హితమే మనం చూడవలసింది. పితృగండంలో పుట్టిన బిడ్డను పురిటిలోనే అంతమొందించడం ఒక్కరికేటు. ఈ వయసుడిగిన జీవితం కోసం పసికందు ప్రాణాలు తీయడమా? శిశుహత్య మహాపాపం మహారాజా. ఆ ఈ ధర్మ పన్నాలు మాకు తెలుసు. తనకు మించిన త్యాగం, శక్తికి మించిన దానం లేదు. ప్రభువులు సలక్షణంగా ఉండాలే కాని బిడ్డలకేం కొదువ? కన్ను తెరువని కసుగందు మీది మమకారంతో మీ వెన్నంటి ఉన్న బాధ్యతలను విస్మరించకండి ప్రభు. మీ చల్లని చూపులోని మా మేలు, మంచి, క్షేమం సర్వస్వం ఉంచుకొని బ్రతుకుతున్నాం. ఇక ఆ చూపే కరువైన నాడు మాకు మనుగడే లేదు, ప్రజలకు క్షేమమే లేదు, రాజ్యానికి రక్షణే లేదు, మా మేనల్లుళ్లకు మేలే లేదు, మా అక్కగారికి ఇక లోకమే లేదు. ఏమున్నా లేకపోయినా మంత్రిగారి మాటే సబబు. శివాజ్ఞిగా మాకు దృష్టిపోయే యోగమే ఉంటే ఈ శిశు హత్యా పాతకం కూడా దేనికి? స్వామి, చిన్న భార్యను చూసి ఇప్పటికే చిన్న చూపు చూస్తున్నారు, ఇక ఈ చూపు కూడా మాకు దూరం చేస్తారా? నా కడుపు పంట చూచి ఓర్వలేని వాళ్ళ రంపపు కోత, నోరు లేని నా బిడ్డల్ని బలి చేస్తారా? రూపవతి, మీరు అంధులైన తర్వాత ఇక ఈ రూపం మాత్రం ఉండేందుకు? గతి లేని గాంధారి బ్రతుకు బ్రతకవలసిందేగా. ఆ పాడు రోజు మా పాలట పడక ముందే ఈ గుక్కెడు ప్రాణం గుటుక్కు మనిపించి మీ పాదాల ముందు పడి చావటం మీరు. అక్క, అంత మాట అనుకో. నువ్వింత చేసిన నీ తమ్ముణ్ణి ఇంకా బ్రతికే ఉన్నాను. మహారాజా, మీ శ్రేయస్సు కోరి ఇందిరం వేడుకుంటుంది. ప్రభువుకు కన్నబిడ్డ ఒక్కడే బిడ్డ కాదు, ప్రజలందరూ బిడ్డలు. కలిసి రాని ఒక్క నలుసు కోసం ఇందరి క్షేమాన్ని బలి చేస్తారా? ఆలనా పాలనా చూడలేని అంధులై మాకందరికీ అన్యాయం చేస్తారా? మమ్మల్ని అనాథుల్ని చేస్తారా? లేక పురిటిలోని పుత్రుడు పుట్టనే లేదని మమ్మల్ని కాపాడుతారా? ఒక్కరికేతు, ప్రాణం మీద ప్రీతితో కన్న బిడ్డను కడ తెచ్చే కసాయిని కాదు. కడతీర్చమనడానికి అంత కఠినులమా ప్రభు? కంటికి దూరం చేసినా చాలు, మీరు చల్లగా ఉండడమే మా కోరిక. కాదనకండి ప్రభు. ఎవరెక్కడ? పెద్దరాణి వారి బిడ్డను అడవిలో విడిచిరండి. ప్రభు, ప్రభు, చెప్పుడు మాటలకు చెదగ్గుతున్నారు, దేవి వారికి ద్రోహం చేస్తున్నారు, పుత్రఘాతకానికి ఓడిగడుతున్నారు. ఇక అంతటితో ఆపండి. మంత్రుల ఆలోచన మంత్రాంగం వరకు. ఇది అంతఃపుర సమస్య, ఆంతరంగిక విషయం. జోక్యం కలిగించుకోవడం కానీ మించి వ్యవహరించడం కానీ మీకు మంచిది కాదు. చూస్తారే, వెళ్ళండి. అడవిలో వదిలి రావడం కాదు, అంతమొందించడం అంతే. అవకాశం తెలివిగా ఉపయోగించుకోండి. అలికిడి కాకుండా పని ముగించండి. వెళ్ళండి. Thank you.
అనుభవమైనప్పుడు గాని అర్థం కాలేదా బాధ? కడుపు కక్కుర్తితో చిన్న తల్లికి గర్భశోకం కలిగిస్తారా? పసికందు ప్రాణం తీయడానికి తెగిస్తారా? ఇది నీ బిడ్డలకే జరిగితే? అందాక ఆలోచించలేదు స్వాములు, చేసిన పనికి చంపలేసుకుంటుందా? ఇసుమంటి బుద్ధి మారిన పనికి చెన్నకు చేయం. కాలు చేయి ఇప్పిస్తే కడ వరకు నీ పేరే చెప్పుకుంటా స్వామి. స్వామి, మా బాలుడి స్వామివే స్వామి. దండాలు తాగే దండాలు. అది సరే కాని స్వామి, దృష్టి చూపకపోతే. ఇంతటి అమాయకులు కనుకనే ఈ అమానుష కార్యాలకు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. లేడి కనుగుట్టు తోడుకు వెళ్ళండి. ఆనవాలుగా చూపి ఆపద దాటండి. శతాయుష్మాన్ భవ. ఆశనాశ్వంద్యా, నరసంచారం లేని గుట్టల్లో చంటి బిడ్డ ఎడుపు చిత్రంగా ఉండదా? అదో అన్న, మనిషి అంత మనిషిని నాన్న కాబట్టి కొంత మెరుగైంది కాని అదే ఏ మాయగారి మతం అయితే లటక్కడి నుంచి గుట్టుకు మని పనిచేసింది కదా. ఏ అమ్మ కన్న పెట్టేదండా, ఏ అమ్మ కన్న పెట్టేదండా. గది నా కొండ, మా ఇల్లాల పిల్ల పిల్లోడో పిల్లోడని పలవరింతుంటే కడుపుడు మోసుకంటాం కట్టమని కొడుపులు అందుకున్న మా ఏలిపై ఈ సంటి బిడ్డను నాకంటి ముందెట్టాడు. ఇదిగా గరుకనా, చెయ్యి ఖాళీగా ఉండప్పుడు నా సంకృత్యం, ఇప్పుడు ఈ సంటి ఎదడ పడ్డాక నువ్వేం చేస్తావు? చల్లగా నీ అమ్మగారు సర్దుకో. పద పద అసలే కొండే, కోత ఘనమైందే. ఆ ప్రా కూడా అమ్మ కొడక ఆ దృచికి ఓ ఇంటిదారా, ఓ ఇల్లారా, ఎడహనా ఇల్లాలి ఇంటూనే ఉంటది గానే ఇల్లు దాటెళ్ళిన మొగుడు అయ్యాలి వచ్చినా ఒత్తులు వస్తడానికి కాలు సాపు కూకుంటదా? ఏ ఒంటిగా వచ్చివి, జీవాలు ఏడుంటాయి? మందగట్టి ఎగుపులో వచ్చా, ఎట్టగా పట్టి నిన్ను బిడ్డతనం చేస్తాను. అయ్యో సంబడం, కాలం నుంచి చేస్తానే ఉంటివిగా. అగహనాథ్ వండ, కాలం మారింది కలిసి వచ్చింది. ఆహా, ఏంటి బావో శత్రు పోతుంటివి? పుల్ల నీళ్ళు ఏమన్నా పుట్టిలించుకొచ్చినవా? పుల్ల నీళ్ళు కాదే పిల్ల తల్లివి, ఇలా రాయే దూచికి. కాలే సంబడం చెయ్యదులు. గది నాకుండే దృచికి సప్పుడిని వెనక తిరిగితే సద్దటే చెప్పు చూద్దాం. తంబడం నడికారు దాటున్నా, ఇంకా నడి మంత్రమే ఇంకా తెలివే. ఇదిగో చూడన్నా, కంటం చేత కాకపోయినా కన్నం మోగిపోయా. ఇదిగో పిల్ల, ఇక నువ్వు గొడ్డారు కాదు పెట్టారు వేణా. ఎవడ సిక్కినాడు బావా? నీ సిక్కి తీర దేవుడే నా చేత పెట్టాడు. చెప్పిన పని చేసుకొచ్చామందరా, చిత్తగించండి. సహబాస్ సహబాస్, బిడ్డను ఒక్కసారి కంటికి చూపించవు, అమ్మా అనిపించవు. తల్లి మనసు నీకు తెలియదా అమ్మా? ఏ నాటికైనా తరింపజేస్తావన్న ఆశతోనే జీవిస్తున్నాను.
నీ పాదాలే నాకు శరణ్యం. అయ్యరా సంబడవా సంబడం, సత్తం ఇరిగిన ముసిలాడికి పాషాడితో పాసమేందో. జపసత్తు చూడాలనే చేయగలిక నా కొండ గడుసుపిండమే. ఈ కొండయ్య కొడుకంటే కోడిదాసే. సేనాపతి, అర్థమైందా ఈ వేట యొక్క అంతరార్థం? అధికారం వదల్లేని మహారాజుకు చూపు పోవాలి, పరిపాలన మా చేతికి రావాలి. మరి నా మాట? మాట మాటి. మీరు మా మంత్రులు, ఆంతరంగిక అమాత్య శేఖరులు, సరేనా? సరే, ఇక మీ మాటకు ఎదురు లేదు, మా వేటుకు తిరుగులేదు. ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఏలిన వారి ఆజ్ఞ. మా ఉప్పు తింటున్నందుకు ఒప్పుగానే సేవించుతుంటివి. మీ సేవలను అందుకొంటిమి. మేము ఒప్పుకొంటిమి. అన్నయ్యలు, మన రాబోయే మంత్రాంగంలో వీరు ఖండితాంగం ఉండరు, ఉండబోరు. అగ్రదులు అన్నయ్య అధిపతి, కడగొట్టు తమ్మయ్య బలగాధిపతి, మధ్యవారం మనం మంత్రాంగాధిపతి. మరి మావయ్య వట్టి దేవయ్య, కొరకరాని కొయ్య, మనకెందుకయ్యా? అయ్యలు, మా రాకలేకయ్యా మీ పోకయ్యా. వనమన్నా మన ఉద్యానవనం కన్నా విశాలమా? వేటన్నా గోలియాట కన్నా గంభీరమా? అయితే మేమును చనవలే, దానిని కనవలే, ఒక్కుమ్మడిగా ఏగవలే, మోగవలే. వలదయ్యలు వలదు, ప్రమాదం. ఉండేలు బద్దకు ఉండలు సంధించి ఇసుక వేట చెయ్యండి. మేము వేట నుండి వచ్చేటప్పుడు మీకు నచ్చిన ఈకలు, నెమలి తోకలు తెస్తాం. లోనికి వెళ్ళండి అయ్యలు. వట్టి వాజమ్మలు, కొరగాని చదువులతో అక్కరకు రాని అభ్యాసాలతో పెరిగిన పెద్దమ్మలు, వీరు మా దారికి అడ్డురారు. అక్కగారి నుదుటి కుంకుమ చెరపకుండా అధికారం చేజిక్కించుకునే మార్గం ఇదే. బావగారికి కంటి చూపు కరువు చేయడమే. రేపు సూర్యుడు నడినెత్తికొచ్చేసరికి మహారాజు గారికి శాశ్వతంగా అమావాస్య అర్ధరాత్రి, కన్నులకు కటిక చీకటి. మహారాజా, మహారాజా, ప్రభువులు ప్రయాణ బడలికతో అలసినట్టున్నారు. ఏదో చికాకుగా ఉంది. మనస్సు తేలిక పడడానికి కొంచెం మధురాసం సేవించండి. ఉదయాన్నే వేట ప్రారంభిద్దాం. సెలవు. Thank you.
అయ్యం లేపకమ్మా, ఈ పొద్దుడవికి నీ వెళ్ళొస్తాగా? వెళ్ళరా నాయన, ఇక చేసేదే ఉంది. కర్మ ఏమిటి? కళ్ళు చిరతలాడుతున్నాయి, బయర్లు కమ్ముతున్నట్టుంది. ప్రభువులకు పెద్దతనం, పైగా ఎదురెండా. అవును ప్రభు, ముందుకు సాగండి. మీ ధర్మం, ఇదేనా మీ న్యాయం? పాలనలో పేదవాళ్ల నోళ్లు కొట్టడం, అడవిలో నోరు లేని జీవాలను కొట్టడం, రాసరికపు తలవాటు ఎక్కడికి పోతుంది? దీన్ని బంధించండి. దుష్టబుద్ధి ప్రభు, ప్రభువులకు చూపు పోవడం చూచిన తత్తరపాట్లు నోరు జారి నేరం ఎదురైన వాడి మీద వేశాను. కానీ అన్న తరువాత నాకు అనుమానంగానే ఉంది. ఆ సాహసి పెద్దరాణి బిడ్డ. అసంభవం ప్రభు, తమ ఆజ్ఞ తప్పటమే. నాటి భటులు ఇంకా బ్రతికే ఉన్నారు ప్రభు. మా ఎదుటకు రప్పించు. చెప్తాం. నిజం చెప్పండి, ఆనాడు మీకు అప్పగించిన రాకుమారుణ్ణి ఏం చేశారు? గుర్తు దాచడం ప్రాణరక్షణకు మార్గం కాదు. గుర్తులు చూడటం త్వరలే చిత్తగించారు. అంతేనా? అయ్యో బాబోయ్, పచ్చిగుడ్డ ప్రాణం తీయలేక ఈ దాపునే వదిలేశావు. మంత్రయ్య, సందేహం లేదు ప్రభు.
ఆ సాహసి దేవి వారి బిడ్డడే. కన్న తండ్రి కళ్ళు పోగొట్టే నష్టజాతకుణ్ణి నాడే కడతీర్చమంటే కాదన్నారు ప్రభువులు. అప్పగించిన భటులు ఈ కోణలోనే వదిలి వచ్చామన్నారు. ఇంతకంటే రుజువేం కావాలి? అంధత్వం నొసట వ్రాసి ఉంటే అమాయకుడైన బిడ్డడేం చేస్తాడు? అధికారం ఉన్నది గనక అమానుషంగా పసికందుగానే కన్న తల్లికి దూరం చేశాడు కఠినాత్ముడు. ఇంత సాహసి స్ఫురద్రూపి నా బిడ్డ కావాలే కాని ఈ కళ్ళే కాదు, ప్రాణమే పోతేనే పేరు నిలిపే కొడుకే నాకు దక్కేవాడు. మహారాజా, సేనాని సేనాని, ఏడి బిడ్డ డేడి ఎక్కడున్నాను? వచ్చావా నాయన? నీవెవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడున్నారు చెప్పు, చెప్పు నాయన. మెరుపులా మోయమై మళ్లీ కనిపించలేదు ప్రభు. సేనాని, ప్రభువులకు చూపుతో పాటు మనస్సు కూడా వికలమైంది. ఈ రాత్రికే రాసనగర్ చేరాలి. బలగాలు వెంటనే తరలించండి. వినోదానికని వస్తే విపరీతాలు ఎదురైనాయి ప్రభు. అంత విధి విలాసం, ఇతడు బతుక్కి కత్తులెందుకు, కటారులెందుకు, మందర మల్లేసుకుంటే సరివిలిపోద్రా మొగడ అంటే నా కొండే ఆడున్నాడా? నువ్వునిచ్చావా? సాలే సంబడం, పొద్దుతో పోయిన చెన్నయ్య ఎంత పొద్దు అయినా ఇంటికి జారలేదని నేను ఎడుతుంటే మధ్య నీ సడుగుడైంది అంట. నీకు దొరికినాయి గనక అన్ని నీ బుద్ధులే, నా కడుపు నుట్టినోడైతేగా నా బుద్ధి రావటానికి. వచ్చినావా చెన్నయ్యా? అయ్యా, మీ అయ్యి చేత చిన్న మాట అనిపించడానికి కాకపోతే ఎంత పొద్దు అయ్యేదాకా ఏం చేస్తున్నట్టు ఎంతని కంటూ వచ్చేసి పూకోను. ముద్దకేం గాని, ముందు నా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి. అదంటే మరి సంత మనిషి నేను తిరుగుబడగల్లో ఇది ఎదకే ఉంటే అమ్మా బాబు వారంట వెంట్రయ్యారు మహమా. కాలే సంబడం, ఆహ్వాన మీద వచ్చిన అయితో సత్య సత్యదేనా? దాయ్యా ముందు ముద్దు తిను. నేను మీ బిడ్డనేనా? దైవ సాక్షిగా చెప్పండి, కన్నవారు ఎవరైనా కడుపులో పెట్టుకుపించిన మీరే నాకు తల్లిదండ్రులు. నిజం చెప్తారా? నింద తొలగించుకుంటా. లేదా కళంకితమైన జీవితాన్ని కత్తికి బలిపెట్టడం కన్నా గత్యంతరం లేదు. సార్రా కొడక అంటే కత్తే కావాలయ్యా అని నా కుత్తికి మీరు తీసుకొచ్చావు, ఇప్పుడు ఏం చేసేదిరా నాకు కొండ? కొండను తాసితో కొడుకు అని సాక్కుంటే మా కడుపున చిచ్చెడతావా చిన్నయ్య? నీ చేత దుమ్మయ్య రాత మాకు లేకుండా చేస్తావా? అమ్మా, ఎవరి బిడ్డనైనా మీ ప్రేమ పంచుకు పెరిగాను. మీ రుణం తీర్చుకోలేను, మిమ్మల్ని వదిలిపోను. అయ్యా, ఉన్నది నువ్వైనా చెప్పయ్యా. అయ్యా అమ్మా, తల్లి మనసు వెన్నలాంటిది, కొడుకు కన్నీరు చూచైనా కరుగదా అమ్మా? నిజం దాచి నన్ను నిందలపాలు చేస్తావా? నీ పాదాలంటి వెడుతున్నాను, నా మీదొట్టు, నిజం చెప్పమ్మా. ఇంత దూరం వచ్చాక ఇక దాచేం లాభం? నాలో రాటం లేదు, నువ్వే చెప్పయ్యా. కూచిపడ్డదే నా కొండే. అయ్యో, నువ్వు ఊరు బిడ్డవు దేవుడు పెరుగు, మందర మల్లేసిపోతుంటే కోన మలుపులో కోనగా నా చేతికి చిక్కు. బిడ్డలు నేను అమ్మి కొండను తాస్తూ కొడుగ్గా నేను సాక్కున్నా. నువ్వు వచ్చినావా? పూట గదిలేని గొల్లవుణ్ణి మందకే కావంతులయ్యా అంతే నాకు తెలిసింది. చిన్నయ్యా, మేతుకు ముట్టకుండా పోతే నన్ను చంపుకు తిన్నట్టే. అమ్మా
అంత మాటనకమ్మా, అంత నీచలమేనమ్మా. నీ చేతి ముద్దే నాకు చేప. తల్లి, నిజమేనా? నేను విన్నది నిజమేనా? ప్రభువుల చూచింది నా బిడ్డనేనా? పసికందుగా అదృశ్యమైన కొడుకును కాపాడి కన్న తండ్రి కంటబడ వేశావా? ఆ అదృష్టానికి నేను మాత్రం తగనా అమ్మా. అమ్మా అన్న బిడ్డ పిలుపులో పరవశించే భాగ్యం నాకు లేదా? అంత కొరనోములు నోచిన దాన్నైతే కన్న బిడ్డను ఒక్కసారి కళ్ళారా చూచుకొని ఇక్కడ ప్రాణం నీ పాదాలకు బలి పెడతానమ్మా. నా కడుపున పుట్టిన పాపానికి తండ్రి చూపు పొట్టన పెట్టుకున్నాడన్న చిన్న మాట మాత్రం నా చెట్టి తండ్రికి అంటకుండా చూడు తల్లి. అమ్మరు, మీరు ఎంతగా సోకించిన అయ్యకు పోయిన చూపు రాదు. సేవలు గుంచుకున్నందుకు అమ్మగారిని ఊరడించుడు, శోక మందిరములకు చేర్పించుడు, లేకుండా మేము సోకించగలము. ప్రభువుల కంటి దృష్టికి కాలదోషం పట్టింది. లోపల గురుస్తారే. చిత్తం చిత్తం, దివ్య చిత్తానికే తెస్తాం. కంటి చుట్టూ కాటుకు వేసిన విధంగా కమిలిపోయింది. ఇది విషప్రయోగం అని. విషప్రయోగం? ఇందరం ఉండగానే? అందరం ఉండగానే అన్ని జరుగుతున్నాయి. ఆవలిస్తే ఆకలింపు చేసుకోగల అమాత్య శేఖరుడు. అంతఃపుర రహస్యం వెలికి చెప్పేదేముంది? ఇక వెయ్యవలసింది విరుగుడు. గులేబ కావళి పుష్పాన్ని తెచ్చి కళ్ళకు తాకించితే విషాన్ని సూదంటు రాయిలా లాగివేస్తుంది. గులేబ కావళి పుష్పం, సదరు పుష్పం, ఏ జాతి పుష్పం? ఏలాంటి పుష్పం? ఏమో ఏమిటో ఎక్కడో ఊహకందని ఉపరితలంలో దివ్యకాంతితో భాసిల్లే దేవ పుష్పమట. దాని వర్ణం? వర్ణనం? గుణం? గ్రంథఘోషే కాని మానవ మాతృలెవ్వరూ చూచింది లేదు. అంధత్వం బాపే అమోఘ పుష్పమని, అత్యద్భుత ఔషధీమైత ప్రసూనమని శాస్త్రం సెలవిస్తోంది. కన్న తల్లి అమ్మ అనటానికి కూడా నోచని నిర్భాగ్యం. తొలి చూపులోని
తండ్రి చూపు పట్టన పెట్టుకున్నాడన్న మందభాగ్యుణ్ణి. నీ పాదాలు అంటటానికి కూడా తగనేమో అమ్మ, నింద తొలగించుకునే అదృష్టమే ఉంది. ఆ గులేబ కావళి పుష్పం తెచ్చి నాన్నకు చూపివ్వగలిగానా? నీ కడుపున పుట్టిన రుణం తీర్చుకుంటాను. లేదా, నా అన్న వాళ్లకు నోసిన అదృష్టహీనుణ్ణి, నన్ను గురించి ఆలోచించే వాళ్లే లేకుండా అంతరించిపోతానమ్మా. ఎన్నాళ్ళకు విన్నానే చల్లని పిలుపు, నీవేనా నీవేనా బాబు నా చిట్టు తండ్రివి, కన్ను తెరవని ఏడునే కంటికి దూరమైపోయిన నా బంగారు కొండవు నీవేనా అమ్మా? విజయా, నా పేరు విజయుడా అమ్మా. ఎల్లప్పుడు విజయమే నీవెన్నంటి ఉండాలని ఆ పేరుతోనే నిన్ను పిలుచుకుందామనుకున్నాను, కానీ ఆ ముచ్చటే నాకు దక్కలేదు నాయన. అమ్మా అమ్మా, నీవనుకున్నది నా కృషితో సాధిస్తానమ్మా. నీ దీవెన ఆ దేవి పాలనతో విజయుడనే వస్తాను. ఆశీర్వదించి పంపమ్మ. ఏమని ఆశీర్వదించండి నాయన, మూడు వారి మృతప్రాయంగా ఉన్న జీవితం మీద అమృతం చిలికి అంతలోనే అదృశ్యమైపోతావా తండ్రి? అమ్మా, ఈ నిర్భాగ్యురాలి కడుపున పుట్టినందుకు అడుగడుగునా నీకు కష్టాలే నాయన. ఏమైనా నిన్న ఆపను, ఏ నింద నీకు రానివ్వను. దీక్షతో కార్యం సాధించు, ఈ తల్లి కటాక్షమే నీకు రక్ష. వీరకుమారుడివై విజయలక్ష్మితో వచ్చి నన్ను ఉద్ధరించు. కళ్యాణమస్తు. నమస్కారం మహారాజా. ఎవరు? సేనాని ప్రభు. చూచారా, సర్వేంద్రియాణం నయనం ప్రధానమని అందుకే అన్నారు. ఎంతటి రాదైనా రారాదైనా అంధుడైతే బ్రతుకే అంధకారం. పరాధార్ మంత్రి గారు, వెళ్ళండి, ఆ గురేప కావాలి పుష్పం తెచ్చి మాకు దుష్టిదానం చేయగల వీరుడికి అర్ధరాజ్యం ఇచ్చి సత్కరిస్తామని అందరికీ మనం చేయి. వెళ్ళండి మహారాజా. పోయిన చూపు మళ్ళీ వస్తే ఇంత సేనా సిబ్బంది అప్పగించలేని ఆ వీరకుమారుణ్ణి నేనే వెతికి తెచ్చుకుంటాను. అంత అదృష్టమే ఉండి అతడే నా బిడ్డడైతే ఈ రాజ్యభారం అప్పగించి నా బాధ్యత తీర్చుకుంటాను. నాన్నగారు ఆజ్ఞ. మాకు మీ అనుజ్ఞ. చూపిస్తాం మా ప్రజ్ఞ. ముగ్గురు పుత్రులు, ఆ ముష్టి పువ్వు మేమే తెస్తాం, అర్ధరాజ్యం మేమే అట్టి పెట్టుకుంటాం. అయ్యో అయ్యో, ఏమిటి విడ్డూరా? తమ్ముడు, వారికి చూపు లేకపోతే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నీళ్ళ పట్టును పెరిగిన నాయన్ను నీళ్లు నవలడం వల్ల ఎరుగరే, ఎక్కడుందని వెళ్తారు, ఎలా వెళ్తారు? నీ బిడ్డలు సామాన్యుల అక్క చవటలల్లే కూర్చోడానికి వీరకుమారు రాజపట్టానికి వారసు, రాజవంశోద్ధారకు. నాయనలారా, పుష్పం తేవడం ఎలా ఉన్నా మీరు తెలుసుకోవలసిన విషయం ఇది. వేట సమయంలో నా కంటి ముందు మెరసి అదృశ్యమైన వాడే మీ తమ్ముడు. ఎక్కడైనా కంటబడితే తప్పక తీసుకురండి. సెలవిచ్చారుగా, చిత్తగించాం. కంటబడితే వెంటే కాదంటే కాళ్ళు చేతులు కట్టు చేస్తాం. తమ్ముడు నాయన, తప్పు తప్పట తప్పు,
కన్న తండ్రి కోసం కష్టాల్లో కాలు పెట్టబోయే నా బిడ్డలేమో తప్పు చేసేవాళ్ళును, కంటి చూపు పట్టణ పెట్టుకున్న ఆ నష్టజాతకుడేమో మీకు నచ్చినవాడునా? రాణి రాణి, మీరు రాక్షసులు. ఆవేశపడకండి మహారాజా, చిరంజీవుల్ని ఆశీర్వదించి పంపండి. అలాగే, వెళ్ళిరండి నాయన్నారా. అయ్యలు ఇక బయలుదేరండి, అన్ని ఏర్పాట్లు చేస్తాం. సంభారాలు, సేన, సిబ్బంది. సిబ్బంది కడు ఇబ్బంది, దొండంతా తిండి దొండుగా, కాలినడికినైతే కలిగి తిరగచ్చు. దినబట్టానికి దిగులు లేకుండా మోతకు వీలైన మొహరీలు మూటగట్టి ఇవ్వండి. అలాగే అయ్యలు. ఇక పదండి అయ్యలు, ప్రభువుల్ని లోనికి తీసుకువెళ్ళండి. ఈ ఆవేశం ఎవరైనా చూస్తే ఆక్రోశపడుతున్నాం అనుకోరు, అన్నిటికీ నేనున్నానుగా. ఆనాడు తల్లి బిడ్డల్ని వేరు చేసిన వాణ్ణి తప్పి బ్రతికాడని తెలిసి ప్రాణాలతో విడిచిపెడతానా? తెగువ చేసి ఇప్పుడు మేనల్లుళ్ళనే పంపకపోతే పట్టిన ఆ కొడుకు పిచ్చి మన పంపముంచదు. వెళ్ళి రానియాక, పువ్వు మాట ఎలాగున్నా బిడ్డల కాలు సాగుతుంది, కాస్త లోకానుభవము కలుగుతుంది. అడ్డుగా ఉన్న అయ్యలు అంపకమవుతున్నారు, వెళ్ళిన వారు వెళ్ళడమే, తిరిగి రారు రాలేరు. ఐ సవాల్ వాచికలాటలో నన్నోడించగల నిపుణమతికి నా జీవితమే నజరాన. యుక్తిమతి ఇలా ఎంతకాలమమ్మా? నీ పడుచుదనమంతా ఈ పాచికల పాలైపోతుందే కాని మిమ్మల్ని జయించే మగరాయుడేది రాడే? యుక్తి లేని యువకులు మగలై మనకు ముక్తేం ప్రసాదిస్తారే? అమ్మగారికి ముక్తి లేదు, నాకు విముక్తి రాదు. అనురాగ పయోనిధి ఓ జననీ, నీ పదమె నమ్మి జనకుని కనులల్గొనిరానరుగుతునుంటిని, కనురెప్ప విధాన నన్ను గావవే మాత. బరువుల మోతతో తేలింది భుజాల తీపు. అన్నయ్యుడు అదుగో మోతకు వీరైన వాలకం, మన బాధ తగ్గే కీలకం. ఎవరు మీరు? మీరు పాటలీపుత్ర వాసులం, చంద్రసేన మహారాజు పుత్రులం. కన్నయ్య గారి కంటి చూపు తేవడానికి గులేబ పువ్వు కోసం వెతుకుతున్నాం. గుట్టలెక్కుతున్నాం, గుంటల్లో దిగుతున్నాం, దేవుళ్ళాడుతున్నాం. చాలా సంతోషం. ఇదిగో అయిన వాళ్ళ పలకరించాం, మోయగలవాడు అని అడుగుతున్నాం. ఈ మోత భారం, మమ్మ నడుపు భారం, ఎక్కడికైనా చేర్చు భారం, ఇక నీ భారం. సరేనా? సరే తమ్ముళ్ళు అంటివండి, తప్పు కాదుగా, పదండి అన్నలు. బరువు మాది, భారం వాడిది. మేలు, మీ వాలకమే కీలకం చెప్తోంది. లెస్సలెస్సో, నీ తెలివి కనుకనే పేరే అతి తెలివి. బాబులు,
ఈ ఊర తమకు విడుదలు వినోదాలు పసందులు పలహారాలు ఏది కావాలన్నా చెప్పిన మోతాదులో చిటికలో ఏర్పాటు చేస్తాం. ఆ పైన మీదయ్య నా అదృష్టం. నీవే మాకు మేలు. మేలు మేలు అదే నా వేడుకోలు. నీకిదే మా ఆనవాడు. అది కాశా? అది తెలివి, అతి తెలివి. చిత్తే చిత్తే చిత్తు కాక. అవునవును, నీ ముందు నా బ్రతికే చిత్తు. నీకెప్పుడు నన్ను చూసి నవ్వులాట, నాకు నీ వెనుక దేవుళ్ళాట. తాడో పేడో తేల్చి చెప్పాయి, తావు బ్రతుకు తేలిపోతుంది. ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది? అమ్మగారిని ఓడించే మగతీరుని తేవడం నీ వంతు, నీతో జోడు కట్టడం నా వంతు. సరేనా? వంతు కాదు, ఇది నా ప్రాణానికి పెట్టిన తంతు. ఈ అమ్మ అమ్మగారికి అయ్య రావడం ప్రయాస, ఈ అధికాశం మీద నా ఆశ వచ్చి పేరాశ, చివరకు మిగిలేది శుద్ధ నిరాశ. మేలు మేలు, మరోసారి మానవ ప్రయత్నం మందుపోయేదే ఉంది. బాబుదు వింత వింత. ఏమిటా నీ సంత? మేలైన కాంత అందం పందెం పెట్టి తన్నోడించిన చిన్నవాడితో జోడి కట్టి జీవిత పర్యంతం ఊడిగం చేస్తారని ఊరు ఊరా తాటించడమే మా ఊరి వింత. అన్నయ్యలు పువ్వు మాట అలా ఉంచి ముందు వయ్యారితో వంతు కట్టి ఆడదాం. అవ్వ పదండి, మగసిరైన మాట పదండి బాబులు పదండి. ఎవరో మీరు? మేమంతా మీ అన్నయ్యలం, మీలాగే వచ్చాం. ఆడాం పోడాం ఇట్లా వెయ్యాం. అయిన తర్వాత తలుపు ఎందుకు? ఫోన్ ముక్కుని పోయాడు కదా. వాళ్ళకైనకు తోడు వాయింపు కూడానా? ఆట నిమ్మం విన్నారుగా, తెలిస్తే అమ్మగారు పండు, ఓడితే గాడిద చాకరి. అశుభం అపశకునం అమంగళం. అలాగే బాబులు అదండి 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 అదండి. ఆడేవారు తోడిచ్చిన వారు ఈ తంతు పెట్టి ఐదేళ్ళు, మనం ఈ పంచ బట్టి మూడేళ్ళు. అసలు ఆ పాచికల్లో ఏదో పేచే ఉందంటారు. లోగుట్టు లోకేశుడి కనుక లోపలికి వెళ్ళిన వాళ్లే కాని బయటపడ్డ వాళ్ళు లేరు. ఇక ఈ బాబుల జాతకం ఎలా ఉందో. అంత గడుసు పిల్ల గడుస. మేలు మేలు గడుగ్గాయ్, పచ్చి వెనక్కాయ్, కాకపోతే ఇంతర్నోడలు ఎలా కొడుతుంది కర్రక్కాయ. యుక్తిమత్ అన్నందుకు పేరు సార్థకం చేసుకుంటుందన్నమాట. సాయపడ్డావా? సగభాగం వలచిన వయ్యారి నీకు, వంచకిని జయించిన కీర్తి మాకు. నాదే ఉందయ్యా, పంచపడకేగా పట్టుబట్టేది నువ్వు. ఇదిగో బాగా ఆలోచించుకో, బెడుసు కొట్టిందా బ్రతుకంతా బానిసత్వం. భయమే లేదు. మరి పంచానికి ముల్లె? ముల్లె కాదురా బుల్లోడా, కావలసింది యుక్తిమతిని జయించే కుయుక్తి. అంటుకోక అంటుకోక. మణులు మాణిక్యాలు, వజ్రాలు వైఢూర్యాలు,
నేల రాలకుండా మూతలు బిగించి గాడిద గారి మీద వేయించుకొచ్చారు. అద్భుతానికేం లేదు, ఆరా చూడండి. మేలు మేలు, అసలు మా సొత్తుకు నీ ఆరా ఏమిటి? కాస్త మర్యాద తెలిసి మాట్లాడు. ఆరాగేరా, ఆట అయిన తర్వాత అది మీరు గెలిచిన తర్వాత. అచ్చా చెప్పేవరే బచ్చా, దేఖో లడ్కీ, మాది మాట ఖరారు, మీతో పోటీ చేసేది ఖరారు. మీ అమ్మాయికి నిఖ చేసేది జరూర్, మా దెబ్బతో మీది మోసం పరార్ పరార్ జరూర్ ఖరార్. ముసలాడికి ఇంకా పులుపు తగ్గలేదే. అరే తోబా 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 తోబా, పులుపు తగ్గితే ఉరుకులు తీస్తూ ఎందుకు వస్తాం? అరే నేస్తాం బచ్చొక్కి ఏం తెలుసు బే పచ్చి మొహబ్బత్. ఈ మాటలకేం కాని, ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. పదండి. అరే బుల్బుల్, మీది పాదం గల్గల్, మాది దిల్ దిల్ దిల్, చూడ ముస్కృతి ఆరితేరిన ఘటం. ఆది నుంచి ఇదే త్వరం. అంతే బుల్బుల్, మీది తడాకా తెలుసుకుని పర్గుల్ బర్గుల్ మీద పడుతూ లెగుస్తూ వచ్చాను. ఖుషీగా జోడు కడతాం, తోడు ఉంటాం. సాహెబ్ గారు ప్రతి నుంచి రాగాన పడుతున్నారు. మాది గడ్డు ఘటం, మా దెబ్బతో మీది ఆట కథం. అలవాట్లేదా? అరే బచ్చి, అనుభవంతో మాది గడ్డం హడ్డం నిల్వు పూరా నెరిసిపోయింది. ఈ అనుభవం లేదనుకుంటా. అరే జావ్ జావ్, అనుభవం పేరు చెప్పి మాకి గలాటా చేస్తావు, మత్తు చేసి మాకి ఉల్టా చేయటానికి చూస్తావు. ముందు ఆట పేరు దేఖో, గానా తీనా భజనా దేఖో బుల్బుల్. ఈ పూటకు ఆట ఆపుతాం. నై బుల్బుల్ నై, ఆట మధ్యన ఆపేది మాకి అలవాటు లేదు, అది రివాజు కాదు. పూరా అవ్వాలా అప్పుడు లేవాలా పెరికేలో నా చూసుకోండి. ఇంకా ఒకటి పంట పెరికేలో బుల్బుల్ లేవు 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 లేవు. దేఖో బుల్బుల్,
ఆశ నా జీవితానికి తొలి పండుగ నాడు నీకు ఈ విచారం ఎందుకే ఇష్ట సఖీ ఇక నుంచి దూరం అవుతుందన్న కొత్త రుచుల వింత అనుభవాలతో పాతను మర్చే మందమతిని కాదులే అందంగా అలంకరించావు చిరునవ్వుతో సాగనప్పు ఏది ఇటు చూడు ఇది ఇంత చిన్న చూపు చూస్తుందని కాల్లో కూడా అనుకోలేదమ్మా సందమామను మించిన అందాల రాణి ఏ రాజేంద్రుణ్ణో చేపట్టి మాకు కను విందు చేస్తుందనుకున్నామే కాని ఏమి ఇప్పుడు మాత్రం నాకేం తక్కువే నా పూజ నేటికి ఫలించింది ఇదేనా ఫలించడం ఆ తెల్లగడ్డం తాతేనా మీ జీవితనాథుడు ఆశ మీ ఆశలన్నీ కాటి కాళ్ళు చాచుకున్న ఆ ముసలి పిన్కు ధారపోస్తారా ముసలైతే నేనే మహామహాధీరులు ధీమంతులు గెలవలేని నన్ను అవలీలగా జయించారు ఎవరే నా జీవితనాథులు ఏనాటికే నాకు విముక్తి అని అలమటిస్తూ కలగా జీవితం గడిపే నాకు ముక్తి ప్రసాదించారు తనదాన్ని చేసుకున్నారు నిరాశతో నిలువున ఎండిపోయిన బ్రతుకు పసుపు కుంకుమతో పచ్చన చేశారు వారే నా దైవం వారే నా సర్వస్వం వెర్రి ఊహలతో మనసు పాడు చేసుకోక నా ఆనందంలో నీవు పాల్పంచుకో అనురాగం చిందే ఈ చల్లని రేయి ఆనందంగా గడవని నాథుని చూపులో కరిగి వారి సేవలోనే నన్ను ధరించిపోని ఆగ్రహం కూడా నీ అందాన్ని అతిశయింపజేస్తోంది కోమలి తినుకతో కెంపెక్కిన నీ గులాబీ చిక్కిలి గిలిగింతలు పెట్టి నన్ను మరీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది మరులు రేకెత్తించే వలపు మిఠారికి సరసాలు కురిపించే సొగసు జవరాలికి ఆ వయసు మళ్లిన ముసలి వగ్గు జోడుకాడని వాడి తోడు తప్పించాను అడ్డు తొలగించాను ఆత్మాభిమానం గల ఈ ఆడబిడ్డ కూడా తాడి కట్టిన భర్తకు ద్రోహం చేసి స్త్రీజాతికి మచ్చతాడు మగువ మనస్సు ఇవ్వడం ఒక్కసారి ఒక్కరికి నా నాథుడే నాకు దూరమైనాడు నాకు ఇక లోకమే లేదు బ్రతికే లేదు బుల్బుల్ హంకు జాంతానై పైచేస్తానై మీరా మీరేనా స్వామి ఫిర్ దేఖో ఫిర్ బోలో మూడి వేసిన జీవితాలు మూడు నాళ్ళ ముచ్చటైనా ముగియకుండాని ఈ కాస్త ఎడబాటుకి కంట తడిపడితే ఎలా కన్నబిడ్డని పుట్టినందుకు తల్లి రుణం తీర్చుకోవద్దు తండ్రికి చూపితే వద్దు ఇంతకీ ఆ గులేవ కవళి ఎక్కడుందని ఎలా దొరుకుతుందని నా దీక్షా విశ్వాసమే నాకు దారి చూపాలి నా తల్లి దీవెనే నన్ను విజయుణ్ణి చెయ్యాలి ఆ పైన ఆ దేవి కృప ఈ దేవి శుభాకాంక్ష నేను అదే చెప్పి వస్తున్నా కొత్త ఇల్లాన్ని వదిలే
నాకంటే కన్నవారి రుణం ఉంది. అంతకు మించిన అన్నగారి రుణం నాకు ఉంది అని నువ్వు నా వెంట వస్తే మరి ఈ ఇంటికి రచ్చ? నువ్విక్కడే ఉండి మీ వదిన గారికి ధైర్యం చెప్తూ ఉంది. నేను మండలం తిరిగేలోగా మళ్ళీ వస్తాను. మండలమా? మనసులు కలిసిన తర్వాత మా లాగుగడిదేనే. సరే, వేళ్ల మీద లెక్కేసుకుని మునిగాళ్ళ మీద కూర్చుంటా. చెప్పినట్టు వచ్చావా? సరే సరే, లేకపోతే ఇక నేనే రాక తప్పదు. తమ్ముడి ప్రేమ చూచావా? నాకంటే ముందు వచ్చి ఓడి నా ముగ్గురు నా అన్నలు. అన్నలా? వారు నాలాగే పుష్పం కోసం బయలుదేరారు. బందీలుగా ఉంచడం భావ్యం కాదు, విడుదల చేయండి. ఆ పుష్పం ఎవరికి దక్కే యోగం ఉంది. అలాగే. హరిదేవుడా, ఒకే తండ్రికి ఇన్ని తరహాలు బిడ్డలా? మూటలు మోయించే అన్నలు, అభిమానించే తమ్ముడునా? అన్నన్నన్నన్నన్నన్నా, వీళ్ళ తీరే ప్రమాదం. వదిలితే తిరిగి నీకే ఏతంటానో తేవచ్చు. నా మాట విను, బిజిన ఎవరూ తప్పించలేదు. ఇంకా వేదాంతమేనా? అరే, నువ్వంతగా కాదంటే ఒక్క వీళ్ళేమిటి? నీ విజయం పేరు చెప్పి దొడ్లో ఉన్న బడ్డు బడుద్దాయిలందరినీ వదిలేస్తా. ఈ మిగులు మాత్రం ఎందుకు? మెతుకులుతాండిగా. అలాగే వెళ్ళిరా. క్షేమాన వెళ్ళి లాభాన రండి. మేలు మేలు అన్నా, మండలం లేకపోతే నాకు కమండలో తప్పదు. అయ్యా, ఆడదాంతో ఆటకొచ్చినందుకు పుట్టొచ్చింది. చచ్చిందాకా మీ పేరే చెప్పుకుంటాను. మేలు మేలు, నా పేరు కాదు, మా అన్న విజయుడు. ఈ జన్మలో ఇటువంటి పని ఇక చెయ్యనే చెయ్యు. సరే, ఊరికే వదిలారు. మీ వచ్చినా పోతావా? పోయింది పో, నా పరువు. ఇప్పుడు ఉండేసింది కనుక నా పరువు అట పరువు. మంచివాడు గనక ఆనాడు మీరు మూటలు మోయించిన అన్నలని అభిమానించి చెర వదిలించాడు. ఆగాగు, ఆనాడు మూటలు మోసింది మా తమ్ముడేనా? మరి వర్ష కలుపుతున్నావు నువ్వు? మీ తమ్ముడు తమ్ముడిని పదండ నైలు చెయ్యవలసిన సత్కారాలు అవో చాలా ఉన్నాయి. ఆహా ఆహా, వేడి వేడి ముద్ర అన్నగారిని కూడా తగిలిచ్చండి. ఇది మనకు తల వెప్పు. అలంకారాలు కలవాడు కొండ వీపే. గతాన్ని గుర్తుకు తెస్తూ ప్రస్తుతానికి బుద్ధినిస్తూ భవిష్యత్తులో తిరిగి ఏ తప్పు తావులో పడనివ్వకుండా మా అన్నగారి అన్నగారులకు ఈ తమ్ముడు తమ్ముడు ప్రీతితో బహుకరించిన చా సీతాలంకారం. ఇది బావగారులన్న బంధు ప్రేమతో మా వదిన గారంపిన భరణాలు భత్యాలు. అన్నయ్యలు మళ్ళీ ఇటువంటి బడుద్దారి పనులకు దిక్కుండా బయలుదేరిన చోటికే భద్రంగా పండి. మానవాతీతమైన పుష్పం ఈ మహారణ్యంలోని దారి చూపేదెవరు? నాకు దిక్కేవారు. దీక్షతో కార్యం సాధించు. ఈ తల్లి కటాక్షమే నీకు రక్ష. వీరకుమారుడివే విజయలక్ష్మితో వచ్చి నన్ను ఉద్ధరించు.
అసాధ్యమైన కోరికతో ఆపదలో అడుగు పెట్టకు. వెళ్ళు. మానవుడికి అసాధ్యమే లేదు. అయితే నీకు రక్ష? నా కార్యదీక్ష. దీక్షతో నీ కోరిక ఫలించుకోగలవా? దేవి దయ నా అదృష్టం. ఏ ఆపదకైనా జంకవుగా. ఆశయసిద్ధి నా లక్ష్యం. అదృష్టహీనుడు కాదు, అదృష్టవంతుడు. కనుకనే నన్ను ఉద్ధరించే మూర్తి పిలవకుండా నా ఎదుట సాక్షాత్కరించింది. పిలవకుండా సాక్షాత్కరించిన మూర్తికి నీకు అత్యంత ప్రీతిపాత్రమైన దాన్ని సమర్పించి సుప్రసన్నం చేసుకో. ప్రీతిపాత్రమా? మానవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఇది. ప్రాణం, ఆత్మత్యాగం. సాహసివి బిడ్డ, సాహసివి. కార్యసాధకుడా, లేచిరా. పరీక్షకు నిలిచావు. చెలించని త్రాణం ఉన్నది, కాని అడుగడుగున అవరోధాలే, అనుక్షణము ఆకర్షణలే. మీ అనుగ్రహంతో అన్నిటినీ అధిగమిస్తాను. ఆ గులేబ కావళి పుష్పం లభించే మార్గం చెప్పి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి. దేవలోకంలోని దివ్య పుష్పం సులభ సాధ్యం కాదు. ఇదిగో ఈ మణిని తీసుకో. శిరస్సున ధరిస్తే అదృష్టుడు అవుతావు, ఆ లోకానికి చేరతావు. తల నుంచి తీస్తే యథారూపం వస్తుంది. తిరిగి ఇక్కడికి చేర్చే వరకే దీని శక్తి. జాగ్రత్త సుమా. సువర్ణ పుష్పాల పంట, ఈ మా నోముల పంట రెండూ నీ కృపాభాగ్యమే. ప్రాణాధికమైన ఈ పెన్నితులు నీ సమర్పణకే. మమ్మిలాగే కనికరించి తరింపచే తల్లి. ఈ పున్నమి పువ్వు దేవీ పూజకు వినియోగం అవుతుంది. మరు పున్నమికి గాని నా కోరిక ఫలించదు. గడ్డి తిని తెస్తామన్నావు అన్నా. తెలియకన్న మాట తిన్నగా మన ప్రాణం మీదకి తెస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అవు అవు, నాన్నగారి కంటి చూపెల్లా ఉన్నా మన వంటి పులుసు కారుతోంది. ఇంత గాలించినా కనపడింది పువ్వు. ఆ వైద్యులు మాత్రం చూచారా తచ్చారా, మన తావుకు తెచ్చారు. అన్నయ్యలు అదిగో పూలగుట్ట, పూలగుట్ట గుట్ట. లెస్స లెస్స, పరీక్షిద్దాం. పదండి పదండి తమ్ముళ్ళు, పదండి. ఓ అమ్మి, ఎలా కనులు మూసుకుంటివి? నీకు నువ్వు చూపు లేదో. అవు అవు, అయి ఉండవచ్చు. అన్నయ్యలు తెలిసే తెలిసే దీనికి చెముడు కూడా. ఇంకే తమ్ముళ్ళు అన్నయ్యలు మన గోడు గోడకు చెప్పుకున్నట్టే. గోడు గొడవ గుడ్డి దాంతో మనకెందుకు?
మనకు చూపుందిగా మనమే పరీక్షిద్దాం. అదే లెక్క లెక్క. ఇదే ఆ గులేబ పువ్వు అయితే ఈ గుడ్డి దానికి చూపు రావచ్చు అన్న తెరవచ్చు. లచ్చ లచ్చ. ఏమి తెలివి ఏమి తెలివి. కళ్ళు తెరిచింది కళ్ళు తెరిచింది. ఇదే పువ్వు అదే చూపు. బుద్ధి లేని బ్రతుకులు. అమ్మే ఆడదాని అయిపోయావు మాటలు వాటంగా రాని చవితి బండలు కట్రాలు అయిపోండి. ఏమిటండి ఈ వేషం. చేసిన బాస చెల్లింతక తప్పదు. గడువు తీరింది గడప దాడుతున్నావు. గడువు తీరిందని మీరు ఇలా గంతా బొంతా తగిలించకపోతే నా గతేం కాను. ఇక ఎవరికి వారే ఏకో నారాయణ ఎకాయకి ప్రయాణం. అడ్డులే ఆడగాని తగలకూడదు. మేలు మేలు ఎదురుగా వదిలిగారు వచ్చారు. శుభం మనకు జయం. ఇక తిరిగి రావటం అంటూ వస్తే అన్నగారితో ఆశీర్వదించండి. ఓసి వెర్రిదానా ఇది నిజం సన్యాసం కాదే. అపాయానికి అడ్డం ఈ గడ్డం అంతవరకే. ఇదిగో ఇల్లాలి కన్నీరు కలిసి రాది. కాస్త ఎకిలింపుతో పంపు. వినోదంగా నన్ను లాలించిన నా స్వామి మీరెవరు. కలవరించానన్న కనికరమ, కనిపెట్టుకుని ఉన్నానన్న కరుణ, ఏ పూర్వపుణ్యమో ఇది. చెలి చెలి ఏమిటమ్మా ఈ కలవరింత. మీరేనా. నేనమ్మా నేను. అబ్బో అబ్బురమైన సరసం. ఏమిటే నీ వెర్రిబాబుడు. అవునవును అనుభవించిన మీరేమో ఆనందంగా ఉన్నారు. ఇక ఉన్నది చూసి ఊరుకోలేక చెప్పిన దాన్ని నేనే వెరిదాన్ని. ఆ చెంపు మీద చిలికిన సుగంధం. అయ్యో ఆడదాన్ని. ఏమిటే నీ గొడవ. ఆ గొడవ ఏదో ఈ పాడు నోడుతూ నేనెందుకు అనాలి. అర్థంలో చూసుకుంటే మీకే తెలుస్తుంది. ఈ వలపు చిన్నలు ఏ చిలుపు కళ్ళనైనా పడకముందే పదండి పోదాం. పోయిన కళ్ళెలాగూ పోయిన కడుపున పుట్టిన బిడ్డైనా దక్కితే వంశోద్ధారకుడు నాడన్న తృప్తి అయినా ఉండేది. ఇప్పుడు రెండికి చెడ్డ రేవణ్ణయ్యా. ఇక మిగిలిందల్లా ధృతరాష్ట్ర సంతానం. గతానికి మగచి లాభం లేదు ప్రభు. ఈ అనర్థాలకు మూల కారణం ఏదో ఉంది. మన కన్నుగప్పి కుట్ర సాగిస్తూ ఉంది. ఇదే నా అనుమానం. మీ సెలవైతే సాటుగా ఉండి గుట్టు తెలుసుకుని వస్తాను. దురదృష్టం చూపు దోచుకున్న మీ అనునయంతో మనశ్శాంతిని పొందగలుగుతున్నాను. ఈ అదృష్టం కూడా నాకు లేకుండా చేస్తారా. ధన్యుణ్ణి ప్రభు ధన్యుణ్ణి. మనిషిని దూరమైనా మనస్సు మీ దగ్గరే ఉంటుంది. 10,000 కళ్ళతో ఈ ప్రాణం మీ చుట్టూ రక్షగా తిరుగుతూనే ఉంటుంది. రహస్యం భేదించడం, రాజవంశం నిలబెట్టడం, మీ ఉప్పు పులుసుతో బ్రతికిన జీవితానికి ఇదే పరమార్థం.
కాదనకండి ప్రభు. నేడే పునమి, పువ్వు లభించే సుదినం అని చాటుగా దొంగిలించుకుపోనా. అది వలచిన వయ్యారికే తన ఆనవాలిచ్చే తీసుకువెళ్తా. నీ ఎరుక లేకుండా ఈ ప్రదేశానికి ఎవడొచ్చాడు? నీకు తెలియకుండానే గులేబకావళి పుష్పం మాయమైందా? మాట్లాడవే. ఎంగుళీయం ఎవరిది? నీ వ్రేలికి ఎలా వచ్చింది? మూర్ఖురా, అమ్మ అని పిలిచే అర్హత నీకుంటే కన్న తండ్రిని ఇలా చింతపరుస్తావా? దేవికింత వంచన జరుగునిస్తావా? బంగారు కొలను పస్మం కానిస్తావా? ఈ పాతకుని బంధించండి, చీకటి చెరలో వేయండి. స్వామి, నీ కరుణాప్రసాదంతో కన్నవారి రుణం తీర్చుకోగలుగుతున్నాను, నీకిదే నా ధన్యవాదం. దేశమంతా దూదేగినట్టేగిన అన్నదాడు అగుపెంచుదే, ఇక ఎంతని తిరగను, ఎక్కడని గాలించను. పట్టేశాం, కీలకం కనిపెట్టేశాం. పాటలీపురపు రాజపుత్రుడు గనక కోటకు ఈ బాటనే రావాలి. కావాలంటే మన ముందు నుంచే పోవాలి కనుక వచ్చే పోయే జనాన్ని పరామర్శిస్తూ పక్కన కూర్చుంటే పొట్ట కుప్పలు ఉండదు, కాలక్షేపానికి కరువు ఉండదు. ఇక నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నాయన, ఏ ఘోరారాయణ. తా
ఉండలగయ్యారు? నేనే కా తమ్ముడు, వీరి నడిపయ్యా, వారి పెద్దయ్యా, వారిని కూడా మనుషులు చేయి తమ్ముడు. అలాగే అన్నయ్య. అన్నయ్య తమ్ముడు, మన తమ్ముడు, వారిని కూడా చేయి మా అన్నయ్య. పెద్దన్నయ్య అన్నలకు ప్రణామం. అంతా ఈ పుష్ప మహిమ. అవును అవునే అవును, ఇదే అవును అవును అవును. ఇంతకీ మీరు బండ్లు ఎలాగయ్యారు? బయలుదేరి బహుదినాలైందిగా. కాలు సాగిస్తూ కథా విశేషం చెప్పుకుందాం తమ్ముడు. లెస్స బుల్లయ్య గారు, పదండి పదండి. నా శాపం మళ్ళించు, నేను నీ కోరిక తీరుస్తాను. 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 ఈ బిల్లు ధరించి, అమ్ము సంధించి, తిరిగే చక్రం మీద నిలిచి, ఆకాశంలో ఎదిరే పంచవన్నెల చిలుకను సూటిగా కొడితే నాకు శాప విమోచనవుతుంది. ఉమ్మారే మూడమ్ములే, తప్పితే పాషాణమైపోతావు. నా శాపం మళ్ళించు, నేను నీ కోరిక తీరుస్తాను. నా శాపం మళ్ళించు, నేను నీ కోరిక తీరుస్తాను. నా శాపం మళ్ళించు, నేను నీ కోరిక తీరుస్తాను. నా శాపం మళ్ళించు.
కోరిక తీరుస్తాను. నా శాపం మళ్ళీ నేను నీ కోరిక తీరుస్తాను. దీక్షతో కార్యం సాధించు. ఈ తల్లి కటాక్షమే నీకు రక్ష. నా శాపం మళ్ళించు, నేను నీ కోరిక తీరుస్తాను. 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 నా శాపం మళ్ళించు. తల్లి, అపచారం. ఈ సౌందర్యమే నాకు శాప కారణం. ఆ శాపాన్ని తప్పించిన నీకు ఇది అర్పించటంలో అపచారమేముంది? కన్న తల్లి, వరాలిచ్చే తరుణి తలవంచి మొక్కవలసిన తల్లులు కారా? ఉత్తముడవు నరుడా, ఉత్తముడవు. నా రూపానికి భ్రమసిన ఓ ముసలి తాపసి నేనంగీకరించనందున శిలాసుందరవి కమ్మని శపించాడు. ఆ సౌందర్యాన్ని ఆశించని వాని వల్ల శాప విమోచనవుతుందని పరిహారం చెప్పాడు. మానవుడవైన నిష్ఠతో, నీ త్యాగ దీక్షతో నా శాపం మళ్లించావు. ఇక నీ అభీష్టం చెప్పు, నెరవేరుస్తాను. తండ్రికి చూపించే భాగ్యం అన్నలకు దక్కింది, అందుకు విచారించాను. కానీ పుష్పం మాయమైనందుకు ఆ గులేబ కావళి కన్య ఏ కష్టాలకు లోనయ్యిందో నన్న బాధే నన్ను వేధిస్తుంది. అపరాధిని నేనని ఒప్పుకోవటానికైనా ఒక్కసారి ఆ లోకానికి చేర్చుతల్లి. ఆయవేనా స్వామి, అప్పుడు వచ్చి అంత రద్దు చేసి వెళ్ళా, ఇప్పుడు ఇంకేం రాధాంతం చేద్దామని. నేనేం చేశాను? ఇంకేం చేయాలి? మంచి చెడ్డ ఆలోచించకుండా తల్లి తాటు బిడ్డను మాయ చేశారు. మత్తు తల్లి ముద్రిక అపహరించారు. అపరించి కలువును దొంగిలించారు. బంగారు కొలను భస్మం చేశారు. చెలిని చెరపాలు చేశారు. బంగారు కొలను భస్మమైందా? చెలి చెరపాలయ్యిందా? అయితే ఈ కళాపంలో నీకు పాటుందన్నమాట. విశ్వాస ఘాతకురాలు. కొందరిని చేయని నేరానికి శిక్షిస్తారు. విధి వైపరీత్యంలోని విచిత్రమే నా మూలంగా నువ్వు చెరపాలు కావాలి. నా దురదృష్టం. కానీ నా పవిత్రాశ ఏం తెలుసుకున్న నాడు నేను చేసింది మోసం కాదని నీవే గ్రహిస్తావు. అలాగా అంతటి ఆదర్శమూర్తి అయితే నీ అపవిత్ర స్పరిశతో భగ్నమైపోయిన మా దివ్య సరస్సు పునరుజ్జీవితం చేయి. మా దేవి పూజ నిరాటంకంగా జరుపుకుంది. మీ మాట కాదనేది లేదు. కాదని కరకాల మీ చెరసాలలో చేతగాని బ్రతుకు బ్రతికిదీ లేదు. సరే ఉన్న మీరే అడుగో సన్నాసి. అదిగో పళ్ళు, అదిగో నీళ్లు. అవు అవు పదండి తొందరగా. ఓయ్ సన్నాసి, నిన్నే రాయ్. అబ్బా చచ్చిపోతున్నావు. ఇవ్వబోయ్ తిండి తీర్చాం. మీరా ఆ వాదన పడ్డ దీపులు, వంకర బ్రతుకులు ఏకాయకినే వచ్చారా రాముని? ఇక్కడ సరిగడ్డం గుట్టు పసిగట్టాడు. గుడుగుడు ఏమా సణుగుడు? ఏకో నారాయణ. ఓహో, మిలమిలా పుష్పం మేలైన పుష్పం, దగదగా పుష్పం దేవతా పుష్పం, బడాబడా పుష్పం బకావళి పుష్పం. తెలిసిందిలే తెలిసింది.
తోడు వచ్చాడు, తోడి తెచ్చాడు, తమ్ముడైన వాడు తమ తోడి లేడే. కలవరపడకండి బాబులు, కాళ్ళు తొక్కుకోకండి. ఉన్నదేనితో లేనిది అబద్ధం. ఉన్నవారుంటారు, పోయేవారు పోతారు. పోటీగా ఉంటాడని జోడు తప్పించారా, తేడ వదిలించారా? లేదు స్వాములు, మాకు తెలియదు స్వాములు. ఇది నిజం స్వాములు. ఒరే తగలు పెయ్యలు, తవట పెయ్యలు, కొయ్యకండిరా. త్రికాల వేదనం మాకంతా తెలుసు. చేసిన పాపం మీరు చెప్పగానే వినాలి. వేగరం చెప్పండిరా, లేదా ఏకోనారాయణ. వద్దు స్వాములు వద్దు. ఆయన అనుభవం చాలు అన్నయ్యలు. వాడు మా అమ్మ కొడుకు కాడు, వారసుడై వంతుకు వస్తాడని పక్కవాటుగా ఒక్క వేచు పటాపట్టి నూతిలో వేశాం. బుడం బుడం. ఏకో నారాయణ, ఎక్కడ దొంగలక్కడి గుప్చి గొడవన పడ్డారు, దారి తప్పారు. మీ దారే తప్పు, ఊరు చేరులో వచ్చు ఓ ముప్పు. చేతనున్న పువ్వు మీ పట్టు తప్పు. పట్టు తప్పితే మరి ఎలా పట్టుకెళ్ళే స్వామి? ఇదిగో వాటమైన పెట్టే చేత ఇమిడే పెట్టే. పువ్వులు అపలబెట్టి సంకను పెట్టు, గుట్టు కుంభణ పట్టు భద్రం. మంత్రభస్మం మహిమగల భస్మం. నడవంతండి బాబులు, నా వంక చూడండి. తొలిగిపోతుంది మీ తంట, కళ్ళు తరవకండి, కుళ్ళు కడిగేస్తుంది. ఏకోనారాయణ, ఇక ఎటు వాళ్ళటే పెరట్లోకి వెళ్ళే పెట్టి తెరవండి. పదండి బాబులు, పనైందిగా. ఏకోనారాయణ ఏకోనారాయణ ఏకోనారాయణ. అన్నలట అన్నలు, అనురాగం లేని గున్నలు. మేలు మేలు, ముందు మా వదిని గారిని ఊరడించు కాని వీళ్ళ ఊరి మీద పడం. ఏకో నారాయణ. నా ముత్తైదు తను మూడు నాళ్ల ముచ్చటగా ముగిసిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. ప్రతిన చెల్లించిన ప్రభువును, బ్రతుకు ధరించిన వెలుగును దక్కించుకోలేని అభాగ్యరాలు. ఊరుకోండి వదిన గారు, వాళ్ళ ఊరే వెడదాం పదండి. అన్న కోసం అలమటించే నాకు, భర్త శోకంతో కుమిలిపోయే మీకు ఆ బుడ్డి రాజ్యం సమాధానం చెప్తాడు చూస్తాను. కుంకుమరాలిన కొత్త కోడలిగా అత్తింట ఎలా అడుగు పెట్టను, ఈ పాడు మొక్క వారికి ఎలా చూపించను. బావలని బంధు ప్రేమతో ఆదరిస్తే బడుద్దారి నీకింత అన్యాయం చేస్తారా? ఇంత కీడు చేసిన వీళ్ళ బ్రతుకులు బదర్లు ఎండేయాల్సిందే. పదండి వదిన గారు పదండి, పగ తీర్చుకోవటానికైనా పట్టుదలతో వేషం మార్చి రోషంగా బయలుదేరండి. అడిగో పున్నమి చంద్రుడు ఉదయించబోతున్నాడు. బుగ్గి అయిపోయిన మా దివ్య సరస్సు పునరుజ్జీవితం కావాలి. మా పూల పంట పసిడి వెలుగుతో మాకు సుమనోహరంగా సాక్షాత్కరించాలి. మా వేలుపు పూజ సువర్ణ సుమ సమర్పణతోనూ, నీ కవోష్ణ రుచిర తర్పణతోనూ జరిగి తీరాలి. నీ త్యాగశీలతకు కార్యదీక్షకు ఇదే పరీక్ష. అవును రాజా, దీక్ష నాకు, పరీక్ష ఆ దేవికి. ఏ దేవి దయాభిక్షతో నేనీ దివ్యలోకంలో అడుగుపెట్టగలిగాను, ఏ తల్లి కృపాకటాక్షంతో గులేబ కావళి పుష్పం సాధించి బ్రతుకు సార్థకం చేసుకోదలచానో, ఆ లోకమాతే నా కార్యదీక్ష నిరూపిస్తుంది. మాతృశ్రీ మహదాశీర్వాదంతో బయలుదేరిన నేను మానవుణ్ణైనా నాకు అసాధ్యం లేదు, అపజయమే రాదు. Thank you.
అహో త్యాగమూర్తి, యక్షులకే అసాధ్యమైన దాన్ని మానవుడివైనా నీ కార్యదీక్షతో సాధించి మా కళ్ళు తెరిపించాం. నీ నిశ్చల మనోధైర్యానికి నా నమో అక్క. నీ వంటి త్యాగశీలిని కన్న తల్లియే ఒక దేవత. నా మూఢ పరీక్షతో నిన్నంధుని చేసి ఆ మాతకు గర్భశుకం కలిగించలేను. నీ బలిదానంతో సచేతనమైన పుష్పం దేవి కల్పించలేను. నీ త్యాగఫలమైన ఈ గులేబ కావాలి, నీ సేవలోనే పునీతం కావాలి. నీ కంటికి దేవీ కటాక్ష పాత్రుడవైన నీకు నా అల్లారు ముద్దు బిడ్డను సహధర్మచారిణిగా సమర్పిస్తున్నాను. పరిగ్రహించు వీరాధి వీరులకు, విక్రమోపేతులకు, పితృసేవా పరాయణులకు, మహారాజ పుత్రులకు, మా మేనల్లుళ్లకు స్వాగతం, సుస్వాగతం. అండదండగా నిలిచిన ఆశ్రితులకు, ఆశతో ఎదురు చూచే మా సామ్రాజ్య ప్రజానీకానికి బాగుకోరే మాబోటి బంధుకోటికి కన్నుల పండువుగా, ప్రభువుల కన్నులు పండగ, దివ్య పుష్పాన్ని సాధించి తెచ్చిన ధీరుడు, ధీమంతుడు, కార్యశూరుడు నీకే మా మనఃపూర్వకమైన అభినందనలు, ఆశీస్సు. నాన్నగారికి నమస్కృతులు, మామయ్యలకు అభివందనములు. ఇంకెందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఇక కార్యక్రమం జరిపించండి. అలా నిర్ఘంతపోయారే. అహో అప్రతిష్ట, అప్రతిష్ట, మీరు తెచ్చింది చీపురు గట్ట. ఏమిటా సభా కలకలం? చెడుకాలం మహారాజా, గులేబ కావలితే పోయిన పుత్రరత్నాలు ఈ నోటితో ఎలా చెప్పను. విలాసంగా తెచ్చారు ఓ చీపురు కట్ట. దౌర్భాగ్యులు, అప్రయోజకులు. కాదు, నేను తెచ్చింది గులాబ పువ్వు, మిగిలింది చీపురు కట్ట. జరిగింది మోసం. మీరు కొడుకులు కాదు, కులమాపకం, కొరగాని వాజమ్మలు. ఇంత నిష్పయోజకుల్ని నమ్మి నవ్వుల పాలయ్యా. మాదొక్క విన్నపం. గతానికి ఒకటి లాభం లేదు, ప్రస్తుతం అంధత్వంతో పరాధారులైన మీరు పాలనకు పనికిరారు, మా యోగక్షేమాలు గమనించలేదు. అసమర్థులైన మీ బిడ్డలు ఈ సామ్రాజ్యానికి ఉత్తరాధికారులై శాంతి భద్రతలు కాపాడలేరు. సమర్థుడైన పాలకుడు లేని రాజ్యం పగవారికి తులకన, రక్షకుడు లేని రాజ్యాన్ని రాజ్యకాంక్షతో శత్రువులు ఏ క్షణాన్నైనా నెత్రుటేర్లలో ముంచెత్తవచ్చు. అమాయక ప్రజల మాన ప్రాణాలతో చెలగాటలాడవచ్చు. పరిస్థితులు చేదారకముంది, తగు సమర్థుడైన ఏలికను నియమించుకునడం. మా చిన్న కొడుకు వస్తారు, వారి మా తరువాత మహారాజు. కళ్ళెదుట లేని వారి కోసం కాలం కాసుకునుండదు మహారాజా, అది కార్యసాధన కాదు. ఇంతకాలం మీ అసమర్థతను కమ్ముకుంటూ రాజ్యభారం నిర్వహిస్తున్న వక్రకేతుల వారి మా ప్రభువు కావటం క్షేమం. నేనా? మీరే. అవును, మీరే. ఇది మా మాట కాదు, జనవాక్యం. జై వక్రకేతు మహారాజుకు. అవును మహారాజా, నేనే. నాటి అనుమానమే యథార్థమైంది. మేకవన్య పులుల మెరమెచ్చులు గ్రహించలేక బంధుప్రీతితో ఆదరించారు, అధికారమిచ్చారు. అది దక్కించుకోలేని దురాశాపరుడు.
విశ్వాసఘాతకుడు ఆస్థాన జోష్యుల్ని ఆకట్టుకుని మీ కడగొట్టు కుమారుణ్ణి కలిసి రానివాడని కళ్ళు పోగొట్టేవాడని కల్పించి మీకు దూరం చేశాడు. అడవిలో విడిచిరమ్మని మీ ఎదుట ఆదేశించి ఆంతరంగికంగా పసిబిడ్డ ప్రాణం తీయమని భటులకు అప్పగించాడు. బిడ్డ బ్రతికాడని తెలిసి ఆ భటుల ప్రాణాలే బలిగొన్నాడు. ప్రభు అన్న విశ్వాసమా, పావగారన్న బంధుప్రేమ, రాజవైద్యుణ్ణి ఆకట్టుకుని స్వహస్తాలతో విషమిచ్చి యావత్ జీవితం మిమ్ము అంధుల్ని చేశాడు. మంత్రి గారు, మహారాజా మహారాజా, మీ తాటున సాగిన కుట్రను భేదించగలిగానే కాని మంత్రి గారు, మీ ముక్తి ఆశిస్తున్న వారి ఇక ఆ భగవంతుడే మిమ్మల్ని రక్షించాలి. మంత్రి గారు మంత్రి గారు, భటులు దేశద్రోహులను బంధించండి, ఒక్కరికైతను దుష్ట బుద్ధిని ముట్టించండి. అసలే అంధులు ఆవేశపూరితులై బ్రతుకు గాఢాంధకారం చేసుకున్నారు, ఇక చేయగలిగింది లేదు, బందీలై బ్రతకండి. ఒక్కరికేతులు బంధుద్రోహి అవునయ్యలు, పెద్దవారు మీరుండగా ఆ కడగొట్టు బిడ్డకు పట్టం కట్టి పెడతాడట, నేనుండి పాలన పరాధీనం గానిస్తానా? అంతా మీకోసమే. పదండయ్యలు, కన్నబిడ్డ దూరమైనప్పుడు కూడా ఇంత బాధపడలేదు. ఈ వయసులో అంతటి బావగారినిలా చిన్న పుచ్చటం భార్యం కాదు, తోడబుట్టకపోయినా తమ్ముడివే అనుకున్నాను. కుంగుమట్టే అర్థిస్తున్నాను, నా పసుపు కుంకం నిలబెట్టు తమ్ముడు, ప్రతిభిక్ష పెట్టు, వారిని అలా చెరసాలకు అప్పగించి. మీరు మాత్రం మందిరంలో ఎలా ఉంటారు? సేనాపతి కాదు కాదు, మహామంత్రి అక్కగారు బావగారితో పాటి సహధర్మచారిణి. పాప తమ్ముడు భద్రకేతు, తమ్ముడు తమ్ముడు, ఇది స్వయంకృత అపరాధం, నా పాపానికి నివృత్తి లేదు, ఫలితం అనుభవించక తప్పదు. స్వామి, రూపానికి దాసున్నై పడతి వ్యామోహంలో పడి పరమ సాధ్వి అయిన నీకు అన్యాయం చేశా. చెప్పుడు మాటలకు చెవుబొగ్గి పొత్తిళ్లలో బిడ్డను నీకు దూరం చేశా. ఇంత ద్రోహం చేసిన నన్నే నమ్ముకుని నా తోడిదే లోకం అనుకుని ఈ చెరవాసం కోరి వచ్చిన నీ రుణం తీర్చుకోలేను. ఈ చీకటి బ్రతుకు ఎంత త్వరగా చీకిపోతే. స్వామి స్వామి, అంత మాట అరగండి స్వామి. కష్ట సమయాల్లో కన్న తల్లిలా కనికరిస్తున్న ఆ సర్వమంగళే నా మాంగళ్యం కాపాడుతుంది, నా ఆశల ఫలింపజేస్తుంది, నా చెట్టు తండ్రిని సురక్షితంగా మన వద్దకు పంపిస్తుంది, మీకు చూపిస్తుంది. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాను ప్రభు, బ్రతకగలుగుతున్నాను. రాణి రాణి రాణి, వేల పడుతున్నాయన, నీ వంటి కార్యదక్షునికి ఇది ఉచితం కాదు, సమయం వచ్చింది, విజయలక్ష్మి పూలహారంతో ఎదురు చూస్తుంది, వెళ్ళి తల్లిదండ్రుల కష్టాలు తెచ్చి సద్గతి సాధించు. పుష్పం లేకుండా
కార్య సాధకునికి సిద్ధించిన దివ్య పుష్పం నీచులకు ఫలించదు. ఆ పేరు నీకే దక్కుతుంది. సందేహించక వెళ్ళి అవునమ్మా, నీవు పతి వెంట పెంచినంత కాలమే తండ్రి. పరిణయమైన తరువాత తెలివితే పడది పట్టుకో. నాథుని సేవలో నీ జీవితం చరితార్థం చేసుకుంటుంది. మా నుండి దూరమయ్యే నీకు రక్షక నా యక్షసిద్ధులన్నీ అరణంగా ఇస్తున్నా. సిద్ధించుకోటండి. సకల సౌభాగ్యాలతో సంతృష్టులై వచ్చింది. నాథునికి నీడగా నీ జీవితం ఒక నడిపి వెళ్ళి రాండి. వెళ్ళి అంటున్నావు గాని నువ్వు మాత్రం తక్కువ చేసావా? నీ బిడ్డలకే పట్టం కట్టుకోవాలని గద్దెక్కవలసిన పెద్దరాణి బిడ్డను పురిట్లోనే సాగనంపించావుగా. నీ మోహంలో పడ్డ మహారాజు గారి కళ్లకు గంతలు గట్టి నువ్వు నన్ను నాటకమాడమంటే నేను కళ్లే పోగొట్టి కథరక్తి గట్టించాను. నీ తమ్ముణ్ణేగా వారి కళ్ళు పోగొట్టింది నువ్వా? నీకోసం కొంత చేయమన్నావు, నా కోసం అంతా చేసుకున్నాను. అంధుడైన భర్త, అవ్యక్తులైన బిడ్డలు, వీళ్ల వల్ల నీకు ఒరిగేదేముంది? ఇంతైన తరువాత ఇక నువ్వు చేయగలిగింది మాత్రం ఏముంది? అక్కవు ఆదరించావు గనుక అదనంగా భరణం ఏర్పాటు చేస్తాం. ఆనందంగా ఉంది. నాకు పావుమని తెలియక నిన్ను నా ఇంట్లో అడుగు పెట్టనిచ్చిన నాడే ఆ ఆనందం నాకు దూరం అయింది. నీ విషపు మాటలు నమ్మి నేను చేసిన పాపమే వెంటాడితే మా తల్లి బిడ్డల సేవల మీద నడిచే నీవు సింహాసనం ఎక్కవలసింది. అక్క, నీ తొందరపాటుతో ఉన్న ఈ కాస్త అనుబంధం తెంచుకో, తెలివిగా ప్రవర్తించు. రాత మర్యాదలకు లోటు రాకుండా మా రాజబంధువులను మందిరంలోనే మాటుంచండి. కాపలా కట్టుదిట్టాలు ఏ కొరత లేకుండా ఏర్పాటు చేయండి. కొరకరాని కొయ్య, ఓం నారాధూపాభవంతే తస్మాం తాతారూపాశవ బహురూపాభవంతే తస్మాత్ బహురూపాశవ సవృద్ధై స
సామ్రాజ్యం భాజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టి రాజ్యం మహారాజ్య బాధిభక్త్యం రాజాధిరాజాన ప్రసజ్య దాహినే తపోభజం వై శ్రపదాల కుమ్మరే ఆనాడు తప్పించుకుపోయి ఈనాడు పులిభూమిలోకే వచ్చావా? అవును, పులికోరలు ఒడగొట్టడానికే వచ్చా. చెప్పురా,
మమ్మల్ని అమాయకుల్ని చేసి ఆట నాడిచ్చినందుకు బంధు ప్రేమతో చేరదీసి నిన్నొక్క మనిషిని చేసిన బావగారి కంటి చూపు పొట్టన పెట్టుకున్నందుకు ఇన్నాళ్ళు నువ్వు వాడిన నాటకానికి అంతం ఇది. ఎవరిదేవి? మన బాబు విజయుడే స్వామి, విజయుడే వచ్చాడు, నీకు చూపు తెప్పిస్తాడు. వద్దు రాణి, వద్దు. బ్రతికినంత కాలం అతని బాగా చూడలేదు, ఇప్పుడు ఏ ముఖంతో అతను చూడను? ఈ అంధ జీవితం అంధకారంలోనే అంతరించిపోవాలి. నాన్న, బాబు, నాన్న, బాబు, బాబు, నాన్న. ఆయన దానికి విచారించకండి, ఆ దేవి చలవన అందరం కలుసుకుందాం, అదే చాలు. అన్నా, నీ తల పగలగొట్టి మన అన్నయ్యలు దోచుకొస్తూ ఉంటే ఈ తమ్ముడు తమ్ముడు దీన్ని తెలివిగా దాచుకొచ్చాడు. అన్న రుణం అసలు అలాగే ఉన్నా దీంతో కొంత వడ్డీ తీరింది. ఇదిగో పువ్వు, ఇదిగో ఇక కాని. ఆగండి, అది తెచ్చిందా మేము? మీరా? పోరా, మేము మహారాజ పుత్రులు. ముగ్గురు మహావీరులు చేరేది ఒక్కడు చేయగలడే? ఏ, ఆనాడు పందెంలో మీ ముగ్గురు ఒక్క ఆడదాని చేతిలో ఓడి ఊడిగం చేస్తూ ఉంటే ఈ ఒక్కడే విడిపించలా? మరిచారా? మననం చేసుకోండి బాబులు. పావాడి డాబులు చెప్పండయ్యా మీ వీపులు. తమ్ముడు నారాయణ, మాకు లేవు. నీ మా అన్న విజయుడు గుర్తు తెచ్చుకోండి బాబులు. అక్క, నీ అడుగు జాడల్లో నడవవలసిన చెల్లెళ్ళయ్యండి కూడా దోవ తప్పే నీకు ద్రోహం చేశారు. నా బిడ్డలు నా బాటనే వెళ్ళి ఆదరించవలసిన తమ్ముడికి హాని చేశారు. మా పాపాలకి పరిహారం లేదక్క. పశ్చాత్తాపమే పరిహారం చెల్లి. మానవ మాత్రులు మన చేతిలో ఏముంది? ఊరుకో అమ్మా. అన్నా, ఇంత ఆనంద సమయంలో ఇంత ఆలస్యం ఎందుకు? కాని దేవ పుష్పం దేవలోకానికే పోతోంది. విజయ, నాయనా విజయ, అసలు కొండా మందిరి వంచా మా అందుకూడు కంటే కాంత మేలనుకున్నాను కానీ అదే ఈ తీరుగా ఉండదన్నా మాదికి పెట్టలేదే. అల్లే సంబడం, దేవుడిలో కళ ఆకోతలేనా చిన్నయ్య? అయ్యా అమ్మా. చిన్నయ్య, చిన్నయ్య అమ్మా. ఏంద్ర నా కొండ, గుట్టు తెలుసుకుని అలా అటుక్కుని పోతుంది. ఆయాలించి మీ అమ్మ మనస్తో మంచం వచ్చే నాకు మజా పోయా. సిక్కు తీర్చే బిడ్డడు చేతికి చిక్కాడు అనుకుంటే చింతన పెట్టి పోతావడ్రా నా కొండ. అంతా విన్నాం, చాలా సంతోషం. ఇక విజయుడు మా బిడ్డే కాదు, మన బిడ్డ. రాణి, కన్నవారం మనమైతే పెంచి పెద్ద చేసిన వారు వీరు. వీరికి మనం శాశ్వతంగా రుణపడి ఉన్నాం. అమ్మా, అమ్మా నా కొండ, మహారాజుతో పాటు మనం కూడా అమ్మాయి అయిపోయాం.
మీ కోడలు నాన్నగారు. దీర్ఘ సుమంగళీభవ.